దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్లోని ప్రముఖ కాంట్రాక్టర్ వ్యాపారవేత్త భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. వాళ్ళ అక్క యుఎస్లో ఉంటుంది. అయినా కానీ ప్రతి సంవత్సరము రాఖీ పంపిస్తూ అక్క ఆశీర్వాదం తమ్మునికి ఇస్తుంది. నిజంగా రాఖీ పౌర్ణమి గొప్పతనం ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ అక్క గారు ఉన్నారు, రాఖీ గొప్పతనాన్ని వారి మాటల్లో విందాం. గత 40 సంవత్సరాలుగా అంటే మా అక్కయ్య ఇక్కడ ఉన్నప్పుడు ఆమె సొంతంగా రాఖీ కట్టేది. ఇక అమెరికా పోయిన తర్వాత గత 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా అన్నదమ్ములందరికీ రాఖీ. ఫస్ట్ మా అక్కయ్య పంపుడు, అది మేము ఇక్కడ బిడ్డలతోనో మా కజిన్స్తోనో రాఖీలు కట్టించుకున్నాడు. అది మాకు సాంప్రదాయం అయిపోయింది, అది ఎప్పటికీ కంటిన్యూగా అవుతుంది. సో ఆమెకు కూడా మా మీద ఉన్న ఆత్మీయత ప్రేమానురాగాలతో ఇప్పటికీ మాకందరికీ రాఖీలు పంపుడు మా అక్కయ్య అలవాటు. తరుణ మా పెద్దమ్మ డాటరు, అయినా కానీ మాకు సొంత అక్క, ఒక తల్లిలాగా మా అందరికీ చిన్నప్పటి నుంచి అట్లా. నా పేరు తరుణ భాస్కర్ రెడ్డి, మా పిన్నమ్మ కొడుకు. కానీ వాళ్ళు 4 అన్నదమ్ములే, నేను వాళ్ళ దగ్గరే ఉండేది. వాళ్ళు సొంత అక్కను చూసినట్టే ముందు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎప్పుడు అలాగే చూస్తారు. నేను అమెరికా పోయి 42 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము మర్చిపోకుండా రాఖీ పంపుతా వాళ్ళు కట్టుకుంటారు. మేము వచ్చినప్పుడు అంతా కలిసే ఉంటాం ఎప్పుడు. రాఖీ ఈజ్ ద మా అనుబంధానికి మధ్యన బంధం. రాఖీ బంధన్ అంటే అదే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములతోనే ఉండే. అందుకనే ఇప్పటిదాకా కూడా మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు నన్ను మర్చిపోలేదు, నేను వాళ్ళని మర్చిపోలేదు. నేను 83లో పోయినప్పుడు అక్కడ రాఖీలు ఇట్లా దొరకకపోయేది. మేము ఒక ఊళ్ళో ఏదో పెద్ద సిటీలో ఏమైనా దొరికేదేమో, మేమున్న సిటీలో అసలు ఇండియన్ స్టోర్సు అట్లా ఏవీ లేకుండే మేము పోయిన కాలంలో. అప్పుడు నేను స్వయంగా అన్ని స్టేషనరీ షాప్లో అన్నీ తీసుకొచ్చి నేనే సొంతంగా రాఖీలు తయారు చేసి పంపించిన ఫస్ట్ టైం. ఇప్పుడు మా పిన్నమ్మ గారు బ్రతికే ఉన్నారు, మా పిన్నమ్మ ఎప్పుడు మర్చిపోకపోయేది, అట్లా చేసి పంపించినవు నీకు ఎంత అభిమానము తమ్ముళ్ళ మీద అని చాలా ఇది చేసేది. ఇప్పుడు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఇండియన్ స్టోర్స్ వచ్చేసినాయి, రాఖీ వచ్చినప్పుడు రాఖీలు దొరుకుతున్నాయి. నేను ఆషాఢ మాసం రాగానే శ్రావణ మాసం కోసం రెడీ అయ్యి ఉంటా. ఎవరన్నా అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఆల్రెడీ బై చేసి పంపించేసేస్తా, లేకపోతేనేమో మెయిల్ చేసేస్తా, ఫోన్ చేసి మాట్లాడతా కట్టుకో వాట్సాప్లో ఫోటోలు.